శ్రీరామదూత. శ్రీ మహాగణపతి నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఆ మాట ప్రకారం అగ్నిగుండం ఏర్పాటు చేసుకుని అగ్ని ప్రవేశం చేసేందుకు అగ్నికి ప్రదక్షిణాలు చేయసాగాడు అర్జునుడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ శ్రీకృష్ణ పరమాత్మ హంసలాగా అక్కడ వాలాడండి. ఆయన నవ్వుతూ, ఏమిటి బావా ఈ చలిమంటలు అన్నాడు. అగ్నిని చూసి కృష్ణుడు అంటున్నాడు, ఏంటి బావా ఇట్లా చుట్టూ తిరిగి కాచుకుంటున్నావా ఈ చలికి, ఎందుకు ఈ మంటలు వేశావు? దానికి అర్జునుడు కళ్ళనీళ్ళు కుక్కుని జరిగినదంతా వివరించాడు. ఈ ఊరికి ఉండలేక ఈ ముసలికోతితో పడ్డా, ఎవరో ఈ ముసలికోతి తెలీదు, నేను కట్టినటువంటి వంతెన మీద ఒక్క అడుగు పెట్టాడో లేదో కుప్పకూలిపోయింది, దానికన్నా ముందు రాముడిని గురించి మాట్లాడిన చులకనగా ఎందుకు ఇంత పెద్ద సేతు కట్టాడు, ధనుర్బాణాధిపతి కదా అనుకుని చెప్పాను, చెప్పిన దానికి శిక్ష నాకు. రాముడి గురించి చులకనగా మాట్లాడిన దానికి నాకు గర్వం పోయింది. శ్రీకృష్ణుడు, మీరు పందెం వేసుకున్నప్పుడు సాక్షి ఎవరున్నారు అని శ్రీకృష్ణుడు ఇద్దరి వంకా చూశాడు. భలే బాగుంది, ఈయన చేసే పని ఒకటోటి కాదు, ఏంటో మెలికలు పెట్టడానికి ప్రారంభం చేశాడు. ఈ కొత్త మెలికకు ఇద్దరు అయోమయంగా చూసి, ఎవరూ సాక్షి లేరన్నారు. అసలు జరిగిన దానికి ఎవరూ సాక్షి లేదు. తాను చెప్పిన దానికి, తాను చెప్పిన దానికి, వంతెన కట్టిన దానికి, వంతెన పోయిన దానికి, విరిగిపోయిన దానికి ఎవరూ సాక్షి లేదు కదా. శ్రీకృష్ణుడు, అలా అయితే మీ పందెము చల్లదు. ఎవరో ఒక సాక్షి ఉండాలి పెద్దవాళ్ళు. ఎవరూ సాక్షి లేని ఇట్లా ఛాలెంజ్ చేసుకోకూడదు. మీరు ఇద్దరు చాలా పందెం కట్టుకున్నారు ఇద్దరు కూడా, ఆ పందెం చాలానే చల్లదు అది. ఇప్పుడు నేను సాక్షిగా ఉంటాను, మళ్ళీ పందెం వేసుకోండి అన్నాడు. ఇప్పుడు సాక్షిగా ఎవరని లేకపోతే ఏం జరిగింది ఎవరు తెలుసు? మీరు ఇద్దరు ఊరికే అబద్ధం చెప్తున్నారు. మేము మీ మాట నమ్మం మేము. ఇప్పుడు నేను నమ్ముతాను, నేను ఉంటే నమ్ముతా నేను. అప్పుడు అర్జునుడు మారు మాట్లాడుకోకుండా మళ్ళీ శరసేతు నిర్మాణం చేశాడు. కృష్ణ పరమాత్మ కళ్ళు మూసుకొని ఏదో ఆలోచించాడు. ఆయన అనుమతితో ఆంజనేయుడు పూర్వంలాగానే తన ఎడమ పాదం బాణాల వంతెన మీద పెట్టాడు. చిత్రం అది కూలలేదు. అడుగు పెడుతూనే అది మొదటి మాదిరి కూలలేదు. ఈసారి హనుమంతుడు ఉక్రోషంగా ఎగిరి బలంగా దూకాడు. కేవలం పెట్టడం కాదు, కాలు ఇప్పుడు దూకేశాడు వంతెన మీద. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పరుగులు కూడా తీశాడు. మళ్ళీ అటు ఇటు అటు ఇటు ఆయన వంతెన అణువంతు కూడా కదలగలేదు కదా. దాని కింద ఉన్నటువంటి సముద్రంలో నీళ్లంతా ఎర్రబడి నెత్తురు మడుగుగా మారిపోయాయి. కింద పైనుంచి రక్తం వస్తూ ఉన్నది, అంతే హనుమంతుడి యొక్క కాళ్ళ కింద ఉండినటువంటిది. దానికి కారణం అర్జునుడికి అర్థం కాలేదు, ఏ నీళ్లంతా ఎర్రగా అయిపోయాయని. హనుమంతుడు మాత్రం శ్రీకృష్ణుని పాదాల మీద వాలి, ప్రభు నేను పూర్తిగా ఓడిపోయాను, నా ప్రతిజ్ఞ ప్రకారం నేను ఈ విజయుడి జెండా మీద కాపలాదారుల్లాగా నేను నిలబడిపోతాను, ఇక నీ లీలను ఉపసంహరించు అన్నాడు. చాలు స్వామి ప్రభు, ఎప్పుడు ఇంకో పని నా ఎదురుకు పందెం కట్టండి అన్నప్పుడే అనుకున్నాం, నేను అనుకున్నప్పుడే నా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని చెప్పేసి అంత చాలిక నాకు బుద్ధి వచ్చింది. ఈ అవమానం నేను భరించలేను. మొదటి విరిగిపోయినప్పుడు తన ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటానని తాను అగ్నిప్రవేశం చేయబోయాడు. భలే 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 వీరుడు, ఇప్పుడు నా ప్రకారం నా ప్రతిజ్ఞ నేను నిలబెట్టుకోవాలా, అందుకని నేను విజయుడి జెండా మీద కాపలాదారుడిగా నిలబడిపోతాను. అందుకని స్వామి ఇక నీ మాయాలీల ఉపసంహరించు చాలు. అర్జునుడికి
ఈ చివరి మాట ఏమిటో అర్థం కాలేదు. ఇద్దరి మాటలు ఏమిటో జరిగిపోతున్నాయి. శ్రీకృష్ణుడు మాత్రం కొంచెం నీరసంగా కనిపించాడు.